పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవన్నీ కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తూ ఉన్నారు. పదాలు అండి అవి, ఇప్పుడే చెప్పారు కదా మాకు, మా మిత్రులు చెప్పాం కదా. అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ లాస్ట్ కొత్త పదం అడ్జస్ట్మెంట్ నేను క్లియర్ గా చూపి చెప్పాను కదా. లాస్ట్ టైం పిఆర్సీ జీవోలో రికవరీ చేయకూడదు అని స్పష్టంగా ఉంది, ఈసారి చేయమని స్పష్టంగా ఉంది. ఏది ఇప్పుడు జీవోలో స్పష్టంగా ఉన్న పదాలను చూపించాం కదా. వాళ్ళు రాసిన జీవో కదా, ఆనాడు జీవో రాసింది ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారులుగా, మేము రాసుకున్న జీవో కాదు కదా. ఆనాడు జీవో రాసింది కూడా ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారులే, ఈనాడు జీవో రాసింది కూడా ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారులే. జీవోలో చాలా స్పష్టంగా వాళ్ళే పలకరించారు. జీవోలో ఇచ్చినటువంటి ఐఆర్ని 30 మాసాల ఐఆర్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా వాళ్ళే పలకరించి అడ్జస్ట్ చేశారు. ఇది వాస్తవం. హైకోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేదు లేదు, జీవోలు నిన్న ఇచ్చారు, 17వ తారీఖు ఇచ్చారు. ప్రతి ఐఆర్ జీవోలు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకుంటుందంటే ఎప్పుడు కూడా ఐఆర్ కంటే పిఆర్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐఆర్ని అడ్జస్ట్ చేసి మిగిలిన అమౌంట్ అదే రూపంలో మాకు ఇస్తారు. మాకు 2020 ఏప్రిల్ నుంచి ఐఆర్ ఇస్తాము, ఐఆర్ అదే ఈరోజు ఆందోళన అంతా ఉద్యోగులు అంతా గొడవ చేసింది అందుకోసమే. తగ్గింది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేస్తే రికవరీ వచ్చింది. వాళ్ళేమో తగ్గలేదు, రికవరీ ఎక్కడ వచ్చింది అనేది మా వాదన. హైకోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు, మిత్రులందరికీ నమస్కారం. హలో, మిత్రులందరికీ నమస్కారం. పిఆర్సీ జీవోలు ప్రభుత్వం విడుదల చేసిన నుంచి హైకోర్టు ఉద్యోగులు తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు వినూత్నంగా వివిధ రూపాల్లో. అలాగే మా న్యాయశాఖ ఉద్యోగులు ప్రతి జిల్లాలో కూడా 13 జిల్లాల నుంచి కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరాహార దీక్షల్లో కూడా, రిలే నిరాహార దీక్షల్లో కూడా ఉన్నారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి పిఆర్సీ జీవో విడుదలైన వెంటనే మేము ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ని మీరు బహిర్గతం చేసి ఉద్యోగుల సంఘాలతో ముఖ్యమంత్రి గారే నేరుగా చర్చలు జరపండి, ఇది బట్టి ప్రోలు పంచాయతీ కాదు, చేతిలో ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండాలి, సాంకేతికమైనటువంటి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ ఉండాలి. ఏదీ లేకుండా ఏదీ మాట్లాడడం, మా విజయనగరం జిల్లాలో ఒక సామెత ఉంది, ఆ దున్నపోతుని నీళ్ళల్లో ఉంచి బేరం ఆడడం అంటారు. ఏ ఆధారం లేకుండా, ఏ రిపోర్ట్స్ లేకుండా అది చర్చలో కొమ్ములు చూసి, కాబట్టి ఆ రకంగా చేయడం మంచిది కాదండి. ముఖ్యమంత్రి గారే నేరుగా చర్చలు జరపండి, ఖచ్చితంగా దీనికి అందరికీ అనుకూలమైన సమంజసమైనటువంటి రిపోర్టు వస్తే అందరికీ మంచిది అని నేరుగా మేము పలుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మా హైకోర్టు అంటే ఒక ఉన్నత న్యాయస్థానం, మా న్యాయస్థానం ఒక రాజ్యాంగ వ్యవస్థది, దానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, దానికి అనుగుణంగానే మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఒక స్టెప్ ఇంకా కొంచెం ముందుకేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. నిన్న మీరు చూశారు చలో విజయవాడ కార్యక్రమం, అది సమైక్యాంధ్ర ఉద్యమంలాగే ప్రతి ఉద్యోగి మనోవేదన నుంచి వచ్చినటువంటి ఉద్యమం. అది ప్రభుత్వం గమనించింది, పెద్దలు గమనించారు, మన నాయకులు దానికి సూర్యనారాయణ గారు వీళ్ళంతా దాన్ని ఆర్గనైజ్ చేసి, మన నలుగురు జేఏసీ నాయకులు ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి సమస్యని ప్రభుత్వంకి నేరుగా విన్నవించడానికి పెట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమం ఇది బలప్రదర్శన అంటే. ఇది ఎన్నికల కమిటీ అండి. ఇప్పుడు ఎన్నికల సభానికి దానికి బలప్రదర్శన ఉంటుంది, ఉద్యోగులకు బలప్రదర్శన ఏమిటండి? తమకు జరిగిన ఫైనాన్షియల్ లాస్ గురించి తమ గలం విప్పడానికి, ప్రభుత్వంకి గట్టిగా వినిపించడానికి వచ్చినటువంటి ఏర్పాటు చేయటువంటి కార్యక్రమం అది. అది
ఒక మంచి వాతావరణం, మంచి సౌకర్యంగా పెద్దలంతా ఆలోచించి ఓకే ఏదో తప్పు జరిగింది, ఏదో ఆ రకంగా మన సలహాల వల్ల కానీ లేకపోతే మన ఆలోచన విధానంలో కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ ఈ రకమైనటువంటి పిఆర్సీ జీవోలు ఇచ్చాం, ఇది తప్పు, కాబట్టి దీన్ని రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఈ రివ్యూ చేసుకోవాలి. ఇంతమంది లక్షలాది మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి అనేక కష్ట నష్టాలకు ఓర్చి బుచ్చి ఇక్కడ తన గలం విప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? సంథింగ్ ఈజ్ రాంగ్ అని అందరికీ అర్థమవుతుంది కదా, స్కూల్ పిల్లాడికి కూడా అర్థమవుతుంది, ప్రభుత్వ పెద్దలకు అర్థం కదా. దాన్ని కూర్చొని ఇంకొకసారి ఉద్యోగ సంఘాలను పిలిపించి అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాని గురించి సాధక బాధకాలు చర్చించి ఒక సమంజసమైనటువంటి జీవోలు విడుదల చేయడానికి ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా ఆలోచిస్తే అన్ని వర్గాలకి మంచిది. ఈరోజు జేఏసీ నాయకులు మేము ఎప్పుడు ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటాం మా నిరసన కార్యక్రమాలు. ఈరోజు మన జేఏసీ నాయకులు పెద్దలతో చర్చించి మమ్మల్ని ఒక ప్రత్యేక ఆహ్వానేతలుగా కూడా రమ్మడం జరిగింది. మాకున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మా సంఘీభావం తెలపడానికి ప్రతి చోట వస్తాం. రేపు బుధవారం నాడు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలతోనే మా అనుబంధ సంఘాలు ఉంటాయి, ఏంటి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే లోకాయుక్త, హైకోర్టు, జిల్లా కోర్టులు, వివిధ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ నుంచి జిల్లా కోర్టుల వరకు వివిధ స్థాయిల్లో వివిధ సంఘాలు ఉన్నాయి. మేమంతా ఒక జేఏసీగా గుంటూరులో రేపు బుధవారం నాడు ఏర్పాటు చేసుకొని ఒక జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీతో కలిసి ఉద్యోగుల ప్రయోజనాల గురించి ఏ పనికైనా మేము సిద్ధంగా ఉంటామని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.